అదంతా ఒక లెవెల్ ఒక జోక్ వేస్తాను, మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టనో తెచ్చున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరుకునే అంటాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోడు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. కుప్పంలో నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేమేదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈ రోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు. కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయటపెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయినా మరి హంద్రి నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ ని చేశాం. ఈ రోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు, పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. జై జగన్.